సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఆర్డీఓ టి శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించిన మార్చ్ పాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ, జౌళి శాఖ, మున్సిపల్, మత్స్య, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ, వైద్య అండ్ ఆరోగ్య, అటవీ, వెటనరీ, మిషన్, భగీరథ, ఎస్సీ కార్పొరేషన్ శాఖలు ప్రభుత్వ పథకాలతో కూడిన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.